ఇక్కడ 2018 సందర్భంలో కూడా అప్పుడు కూడా మోడీ ప్రభుత్వం మీద ఇలాంటి ఒక అవిశ్వాస తీర్మానమే పెట్టారు. తర్వాత జరిగిన ఎన్నికలలో మోడీ అంతకంటే మించిన సీట్లతో గెలిచినారు. ఇప్పుడు కూడా అది రిపీట్ కాబోతుంది అని బీజేపీ ప్రచారం చేసుకుంటుంది. దాన్ని ఏమంటారు మీరు? జరగచ్చు, జరగకపోవచ్చు. మా ఉద్దేశం అంటే అది జరగదు. ఎందుకంటే 2014లో అధికారానికి వచ్చారు, 2018లో అవిశ్వాస తీర్మానం వచ్చింది. ఈ 14 నుంచి ఈ 18 మధ్య మొదటిసారి అధికారానికి వచ్చి ఇంకా ఈ ప్రభుత్వం ఏదో చేస్తుందని చెప్పేసి ఆశించి ఆ సందర్భమే తప్ప ఒక 5 సంవత్సరాలు పూర్తయిపోయి మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాల్లో ప్రవేశించి దాంట్లో 4 సంవత్సరాలు పూర్తయిపోయి ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలన్నీ ఈరోజు భ్రమలు అనేవి మొదటి 5 ఏళ్లలోనే అయిపోయినాయి. ఈ 5 ఏళ్లలో ఆ భ్రమలు కాదు, ఇప్పుడు ఆ భ్రమలని తొలగిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు రాబోయే ఎన్నికలు జరుగుతున్నాయి. రెండవది ఏంటంటే ఈ కాలంలో మొదటి కాలంలో ప్రజలు వీటన్నిటినీ సంశయించిన రెండో ప్రభుత్వం రెండోసారి గెలిచిన తర్వాత ఇక కన్ను మిన్ను కానకుండా ఒక అహంకారపూరితంగా ఇచ్చి మా హిందుత్వ అంశాలని ఈ 5 ఏళ్లలోనే అమలు జరిపి తీరాలని చెప్పేసి 370 యూసీసీ కానీ లేకపోతే అనేక అంశాలను అన్నింటినీ రంగంలోకి తీసుకొచ్చి వాటిని అన్నింటినీ బుల్డోజ్ చేసుకొని ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ అంటున్నారు. ఉత్తరప్రదేశ్ కాదు, ఢిల్లీలోనే పార్లమెంట్లోనే బుల్డోజ్ చేసుకొని పోయి చేయాలని చెప్పేసి అన్నీ నల్ల చట్టాలు ఫామ్ యాక్ట్స్ నల్ల చట్టాలు తీసుకొచ్చారు, లేబర్ కోడ్స్ ముందుకి తీసుకొచ్చారు, త్రిపుల్ తలాక్ అన్నారు, ఇటువంటి అన్నీ తీసుకొచ్చి ఎదురులేని పద్ధతిలో చేయాలని చెప్పేసి వైఖరి తీసుకుంది. దీని పర్యవసానం కూడా ప్రజలు మొదటి 5 ఏళ్లలా కాకుండా దీనికి రెస్పాన్స్ అండి, దీని ప్రజల యొక్క స్పందన కూడా మొదటి 5 ఏళ్లలా కాదు, దానికి భిన్నంగా ఉంది. ఢిల్లీలో లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఓడిపోయారు, పంజాబ్లో దెబ్బతిన్నారు, కర్ణాటకలో కోలుకోలేని దెబ్బకి గురయ్యారు. అంతేకాకుండా ఇంతకుముందు మిత్రులుగా మొదటి 5 సంవత్సరాల మిత్రులుగా ఉన్నవాళ్ళు ఒక్కొక్కడు సర్దుకొని ప్రత్యర్థులుగా ఈరోజు మారారు. ఆ రకంగా 26 పార్టీలు పాట్నాలో సమావేశమై మళ్ళీ బెంగళూరులో సమావేశమై ఈ దీన్ని వదిలించుకోకపోతే దేశానికి ప్రమాదం అని చెప్పేసి భావించమైంది. ఇప్పుడు అకస్మాత్తుగా వారికి మిత్రులు జ్ఞాపకం వచ్చారు. దీనికి ప్రతిగా అదే రోజు 38 వాళ్ళు 26 అంటున్నారు, మాది 38 అని చెప్పేసి సంఖ్యను పోగు చేసి పెట్టారు. ఒకటే తేడా, ఇది దేశ ప్రయోజనాల కోసం సమావేశాలు, అది అధికార కాంక్ష కోసం, పదవి వ్యామోహం కోసం, పదవి పోద్దనే భయం కోసం జరిగిన భయం కోసం. లేకపోతే ఎప్పుడూ లేనంత ఆతృత అదే ఈరోజు పెట్టి మీడియాలో అది రావాలి తప్ప ఇది కాదని చెప్పేసి పత్రలో ఈరోజు వ్యవహరించడానికి వాళ్ళ మధ్య కూడా ప్రధానమంత్రి గారి మధ్యలో తిరిగి ఎవరైనా రాజకీయ నాయకుడు చుట్టూ ఫ్యాన్స్ పోగయ్యి ఫోటోలు తీసుకున్నట్టుగా మనకి ఆ పార్టీలకు ఒక సమానమైన హోదా లేదు, వాళ్ళతో చర్చ లేదు. మేమందరం మీకు ఎక్కువ తక్కువ అనేది కదా, మనందరం రాజకీయ పార్టీలు ఒక దేశం ఉద్దేశం కోసం ఉన్నామని చెప్పేసి స్పృహ మీడియాలో వచ్చిన ఫోటో క్లిప్పింగ్స్ చూసినా కానీ మనకు ఆ రకమైన ఫీలింగ్ వాళ్ళు ఒక రకమైన చేస్తారండి. అందరు కలిసి అన్ని పార్టీలు కలిసి మోడీకి దండేసింది కాబట్టి ఆ ఎన్డీఏలో మోడీ ఒక్కడే ప్రధాన అభ్యర్థి. ఇక ఈ 26 పార్టీలతో ఉన్న ఇండియాలో చాలా మంది ప్రధానమంత్రి అభ్యర్థులు ఉన్నారు అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. మేము మొదటి నుంచి చెప్తున్నాం, వాళ్ళు రాజుగారు, ఆయన రాజుగారు, వీళ్ళు సేవకులు, ఇక్కడ అందరూ ప్రజాస్వామ్యం, ఇది అందరం పౌరులని, పార్టీలు కూడా పౌరులకు ప్రతినిధులు కాబట్టి ఇక్కడ అందరం కలిసి పనిచేస్తాం. వారు వారి 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 బలాలను బట్టి హోదాలను నిర్వహిస్తాం. రేపు పార్లమెంట్లో ఎన్నికల్లో కలిసి పోటీ చేసి మళ్ళీ ఒక చోటకు వచ్చినప్పుడు ఎవరి బలాన్ని బట్టి వాళ్ళ కలయికలో ఏ పాత్ర నిర్వహించాలని నిర్ణయించుకుంటారు, అది ప్రజాస్వామ్యం చేసేది. ఇప్పుడు యూరోప్లో చాలా పార్టీల్లో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి, ఎన్నికల్లో పోటీ చేస్తారు, సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడుతుంటాయి. ఈ వీరు రాజుగారు వాళ్ళందరూ సేవకుల్లాగా నిజమైన ప్రజాస్వామ్యం అట్లా జరగకూడదు. ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యం వెనక్కి తీసుకెళ్తున్నారు. రాజుగారు ఉంటారు, రాజుగారి చుట్టూ రాజకీయ మిగతా రాజకీయ పార్టీలు కూడా సేవకుల్లాగా ఉండాలని చెప్పేసి సంస్కృతిని బీజేపీ ఆ సంస్కృతిని ప్రోత్సహిస్తూ ఆ సంస్కృతిని గొప్పదిగా చెప్పుకునే పరిస్థితి అది సిగ్గుచేటనే విషయం. ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి
ప్రజాస్వామ్యాన్ని రాజరిక పత్రంలోకి తీసుకెళ్లాలని చెప్పేసి ఈ 38 సమావేశాలది అది ప్రజాస్వామిక వ్యవస్థలో జరిగిన వివిధ రాజకీయ పార్టీల యొక్క వేదిక సమావేశం కాదు, అది రాజుగారి దర్బారు సమావేశం. రాజుగారి దర్బార్లో మోడీ గారు రాజుగారు, ఈ దర్బార్లో సామంతులు అంటారు. ఆ రకంగా వాళ్ళని ఆ రాజకీయ పార్టీలు వాళ్ళు సామంతులు అనుకోకపోవచ్చు, కానీ బీజేపీ వాళ్ళందరినీ సామంతులని చెప్పేసి అనుకుంటుంది. లేకపోతే ఆ రకంగా దాంట్లో అంతకన్నా మించిన అర్థం ఏమీ కనపట్టలేదు.